కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చే వరకు ఇసుక కొరత తీర్చాల్సిన బాధ్యతను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. అవసరమైన చోట్ల ప్రత్యేక ఇసుక ర్యాంపులను కొనసాగించాలని ఆదేశించింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రజల అవసరాలు, ప్రభుత్వ పనుల కోసం రెండు ప్రధాన బోటు ర్యాంపులకు కలెక్టర్ అనుమతించారు. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ ర్యాంపులు కూడా అక్రమాలకు నిలయాలుగా మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మామూలు ఇస్తే గానీ ఇక్కడ సామాన్యులకు ఇసుక దొరకడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ర్యాంపుల వద్ద పరిస్థితి ఎలా ఉందో మా రాజమహేంద్రవరం ప్రతినిధి గోపి తెలియజేస్తారు. ప్రవేశపెట్టినటువంటి ఉచిత ఇసుక విధానాన్ని కొత్త ప్రభుత్వం రద్దు చేయడంతో ఇసుక కష్టాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇసుక ఖనిజ సంపదకు ప్రధాన నిలయంగా పేరొందినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఆ కష్టాలు చూస్తే అన్నీ ఇన్ని కావు. ఎక్కడికక్కడ నిర్మాణాలు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. లారీ ఉన్న వాళ్ళకే తప్ప సామాన్యులకు ఇసుక దక్కని పరిస్థితి నెలకొందన్న విమర్శలు అయితే ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. అధికారులు కేవలం జిల్లాలో రెండు చోట్ల మాత్రమే ర్యాంపులకు అనుమతి ఇవ్వడంతో ఈ ఇబ్బందులు మరింత అధికమైనట్టు చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో వినియోగదారులతో పాటు పలువురు స్థానికులు కూడా ఉన్నారు. అసలు ఈ ఇసుక ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఇసుక కష్టాలు ఏ విధంగా ఉన్నాయి? మీకు ఇసుక దొరుకుతుంది అసలు? లేదండి, ఇసుక చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. ఈ గత ప్రభుత్వం దవిడాసుల నుంచి ఊళ్ళోకి వచ్చేదానికి 26,000 వచ్చేదండి. ఈ రోజున దాన్ని నెల 15 రోజులు ఆఫ్ చేసి చాలా ప్రజల్ని ఇబ్బంది పెట్టి మెయిన్ లేబర్ని కడుపు కొట్టారండి. అది కాకుండా ఇచ్చిన ప్రాసెస్ బట్టి అక్కడ ఎమ్మార్వర్ద సంతకం పెట్టించుకుని ఈ టన్నులు రాయించుకొచ్చాం అనుకోండి, ఇక్కడ ఇసుక దొరకట్లేదండి. ఇది దొరికినా కూడా ఇక్కడ విఆర్ఆర్ కూడా సరైన క్రమంలో ఇవ్వట్లేదండి. పోలీసు లేదండి, వాళ్ళు ఇష్టం అండి. మీరు చెప్పండి సార్, అసలు మీ ఇబ్బందులు ఎలా ఉన్నాయి? సార్, 16వ తారీఖుని ఎమ్ఆర్ఓ గారు మాకు అప్లికేషన్ లెటర్ రాసి ఇచ్చారు ఇసుక తెచ్చుకోమని. ఇక్కడికి వచ్చి ఇచ్చాం, ఈఆర్ఓ గారికి ఇచ్చాం, 30 అప్లికేషన్లు ఉండగా ఇచ్చాను. ఇప్పటికి అందులో 25 నెంబర్ వేశారు, తర్వాత 91 వేశారు. ఇప్పటికి 4 డేస్ 5 డేస్ అవుతుంది. ఇప్పటికి ఇసుక అసలు క్రమంగా మటుకు ఇవ్వడం లేదు. ఈఆర్ఓ మటుకు లారీ ఓడి బేట డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇష్ట సాధ్యంగా ఇక్కడ పంపుతున్నారు ఇసుక. ఒక క్రమం, ఒక పద్ధతి ఏమీ లేదు. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు రేటు? రేటు 2,000 తీసుకుంటున్నారు సార్. ఇక్కడ ట్రావెలింగ్ లోకల్ అయితే 800 అన్నారు, 2800 అన్నారు. సరే అన్న, మేము లారీ తెచ్చుకుంటాం అంటే కాదండి, ఇక్కడ ర్యాంపులో పాడి నుండి తేవాలన్నారు. సరే అన్నాం దానికి కూడా. ఇంతవరకు మాకు ఇసుక పంపించలేదు. ఈఆర్ఓ మెయిన్, ఇక్కడ ఈఆర్ఓ అలా క్రమ పద్ధత లేదు. లారీ డ్రైవర్ స్లిప్ ఎంఆర్ఓ గారు ఇచ్చిన లెటర్ లారీ డ్రైవర్ తీసుకుని వెళ్ళి వాళ్ళు ఇష్టకరంగా చేస్తున్నారు. ఈఆర్ఓ అసలు క్రమం లేదు ఇక్కడ. ఈఆర్ఓ ఒక టైం, ఒక సిస్టమ్, ఒక పద్ధతి లేదు. ఎవడు 200 ఎత్తుంటే ఆడి మాట అంటాం, ఆడికి ఇసుక పంపిస్తున్నాడు ఈఆర్ఓ. మీరు చెప్పండి అసలు ఇసుక ఇబ్బందులు ఎలా ఉన్నాయి? మరి అధికారులు లంచాలు తీసుకుంటున్నారన్నారు, అది ఎంతవరకు వాస్తవం ఇక్కడ? వాస్తవం అండి, ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, మేము 15వ తారీఖున స్లిప్ తీసుకొచ్చాము. తీసుకురామో దాడికి 15, 30, 15, 16 స్లిప్లు ఉన్నాయండి. ఏంటండి ఇక్కడ ప్రొసీజర్ అంటే మీరు మాకు స్లిప్ ఇచ్చేయండి, స్లిప్ ఇచ్చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ అందు మీద రాసేమంటే మీకు ఇసుక పంపిస్తామని చెప్పన్నారు. సరే అని చెప్పి మేము రాసి ఇచ్చేసి అప్లికేషన్ ఇచ్చామండి. మేము రామా రేపు వద్దనంటే రావాల్సిన లేదు, మా లారీ అని తెచ్చుకోమని చెప్పంటే వద్దని చెప్పి ఇక్కడ సొసైటీ లారీలు ఏమి ఉన్నాయని చెప్పన్నారండి. సరే అయితే ఇంటికి వెళ్ళిపోమండి. 2 రోజుల తర్వాత ఇంకా ఆయన ఫోన్ ఎత్తలేదు. సరే వచ్చి చూసేసరికి మా అప్లికేషన్ ఎక్కడ పక్కన పడేసి ఉన్నాండి. నెత్తుకుంటే దొరికిందండి. ఏంటంటే పరిస్థితి అంటే ఎక్కడో పెట్టాను, సారీ అని జరిగిపోయింది, రేపు పొద్దున్న మేము పంపించేస్తామని చెప్పానండి. మళ్ళీ పొద్దున్న ఇప్పుడు వచ్చేసరికి అసలు ఆ అప్లికేషన్ దొరకలేదండి. వీళ్ళని అడుగుతున్న సమాధానం చెప్తలేదండి. లారీ వాళ్ళు మాత్రం లైన్గా తీసుకుని ఏంటంటే రాసుకున్నాం. మాకు 10 యూనిట్లు పర్మిషన్ తీసుకున్నామండి. 10 యూనిట్లకి కనీసం 2 యూనిట్లు వచ్చినా మేము అందాక పని జరుపుకున్నాం, అది కూడా రాలేదండి. ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళని ముందు పెడుతున్నారు, ముందు ఇసుకేస్తున్నారు అన్నారు, వాస్తవమైన? అది వాస్తవమే అవుతుందండి. ఎందుకంటే అసలు ఒక లైన్ అంటూ లేదండి. అప్లికేషన్ మాది ఎప్పుడో 15వ తారీఖున ఇచ్చాం. నిన్న మూడో నెంబర్ అప్లికేషన్ కింద పెట్టారు. ఇప్పుడు అసలు అప్లికేషన్ ఎక్కడో పడేసారు. ఇప్పుడు నెత్తుకుంటూ వర్షంలో దొరికింది. మొత్తం వెనకాలెట్టినట్టే వాళ్ళు ఇక్కడ ఓన్లీ రికమెండేషన్ డబ్బులు వల్ల అవుతుందండి. ఒక పద్ధతి ప్రకారం జరుగుతలేదు. కలెక్టర్ గారికి ఏమి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మీ ఇక్కడ ప్రొసీజర్ అస్సలు నచ్చలేదండి. విఆర్ఓ అలా పనితీరు అసలు బాగాలేదు. ఒక పోలీస్ కానిస్టేబుల్గా నెవరకొని పెట్టి ఒక లైన్గా పద్ధతి ప్రకారం ఒక అప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి లెటర్ తెచ్చామండి. దానికి ఒక వాల్యూ అంటూ ఉంటుంది కదండి. అదేమో వర్షంలో పడేశారు, ఇంకా ఆయనకి వాల్యూ ఏముందండి?
ఇది తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం ఇసుక కష్టాలు మనం చూడొచ్చు. ముఖ్యంగా రాజమహేంద్రవరంలోనే రెండు ర్యాంపులకు ఏదైతే గోదావరిలో బోటు ద్వారా ఇసుకను తీసుకొచ్చి తరలించి అమ్మేటటువంటి రెండు ర్యాంపులకు జిల్లా కలెక్టర్ అనుమతిచ్చారు. అయితే కొన్ని నిబంధనలు కూడా విధించారు. అయితే ఆ నిబంధనలు ఏవి ఇక్కడ అమలు కావడం లేదని చెప్పి సామాన్యులు కానీ ఇసుక కోసం వచ్చిన వినియోగదారులు కానీ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న విఆర్ఓ కానీ ఇతర సిబ్బంది కానీ దోపిడీయే రాజ్యంగా ముందుకు సాగుతున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా 200 చొప్పున ట్రిప్కి వసూలు చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా అధిక డబ్బులు ఇచ్చిన వారికి ముందు లోడ్ చేయడం, అదే ముందుగా అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ వాళ్ళ ఇసుక ఇవ్వడం లేదని చెప్పి ఇక్కడ మండిపడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. ఏది ఏమైనా ఈ అక్రమాలపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ నారాయణతో గోపి, AP247, రాజమహేంద్రవరం.